చిన్నీ బుజ్జి బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. అరే చిన్నీ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది బుజ్జమ్మ. బుజ్జమ్మ, రేపు మా స్కూల్లో వినాయక చవితి సందర్భంగా మట్టితో వినాయకుడిని చేయమన్నారు, అందుకని మట్టి తీసుకెళ్ళటానికి వచ్చాను అని అంటుంది. అవునా, అయితే నేను చేసిస్తాను అని బుజ్జమ్మ తీసుకొని వినాయకుడిని చేసి ఇస్తుంది. బుజ్జి చిన్ని వినాయకుడిని పెట్టుకొని మధ్యలో పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్షర వచ్చి, చిన్ని ఎప్పుడొచ్చావు అని అంటుంది. ఇప్పుడే పెద్దమ్మా అంటారు. ఈ వినాయకుడు ఎక్కడిది అంటే బుజ్జమ్మ చేసిచ్చింది. అవునా అత్తయ్య గారు, మీకు వచ్చా అని అడుగుతుంది అక్షర. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానమ్మా అని అంటుంది బుజ్జమ్మ. అవునా, చాలా బాగా చేశారు మీరు, ఇంత ఆర్ట్ ఉందని మీ దగ్గర నేను అనుకోలేదు అని అక్షర అంటుంది. ఏదో అప్పుడు చూసింది ఇప్పుడు చేశాను అని అంటుంది బుజ్జమ్మ. ఇక అరవింద ఇంటికి వస్తాడు. ఏంటండి ఆటో ఏది అని అడుగుతుంది అక్షర. ఆటో సీజ్ చేశారు అక్షర అంటుంది. ఎందుకు అని అంటే ఇలా పొగ వచ్చింది అందుకని సీజ్ చేశారు. పేపర్స్ అడిగారు, పేపర్స్ ఆటోలో కనపడలేదు. అదేంటి ఆటోలోనే పెడతారు కదా అని అంటుంది అక్షర. అదే కనిపించలేదు అని అంటుంది. ఇక అరవింద్ అంటాడు, ఆ పేపర్స్ ఎక్కడికి పోయినాయో, ఆ పేపర్స్ తెస్తేనే ఆటో ఇస్తానన్నారు, వేరే ఆటో కొనుక్కుందామన్నా డబ్బులు లేవు అని అరవింద్ అంటాడు. మరేం పర్వాలేదు, పేపర్స్ మనం జాగ్రత్తగానే ఉంచాం కదా, అవి ఎవరో కావాలని చేస్తుంటారు, అవే తీసుకెళ్ళి మనము మన ఆటో మనం తెచ్చుకుందాము అని అక్షర అంటుంది. ఇక ఇంతలో భూపతి వస్తాడు. అల్లుడు, ఆ నోట ఈ నోట ఇన్నాను, నీ ఆటో పట్టేసుకున్నారంట కదా అని అంటాడు. అరవింద్ కోపంగా నిలబడి ఉంటాడు. బుజ్జమ్మ అంటుంది, నీకెందుకు, అసలు ఎందుకు వచ్చావు అని. అయ్యో, అల్లుడు ఆపదలో ఉంటే పరామర్శిద్దామని వచ్చాను అంటాడు భూపతి. నీ పరామర్శలు ఇక్కడ మాకు అవసరం లేదు, వెళ్ళండి అని అంటుంది అక్షర. అక్కాయ్, అసలు నువ్వే తప్పు చేసావు అక్కాయ్, నేను పొద్దున రాఖీ గట్టి ఎకరం పొలం ఇస్తానన్నాను, అల్లుడు ఎంత చక్కగా బతికేవాడు అని అంటాడు భూపతి. నువ్వు ఇక నోరు మూసుకొని వెళ్ళు అని బుజ్జమ్మ అంటుంది. అలాగేలే అని భూపతి వంకరగా మాట్లాడతాడు. అయినా అల్లుడు, నేను నీకోసము ఒక ఉద్యోగం ఇస్తాను అల్లుడు, నువ్వు చేస్తానంటే అని అంటాడు. నాకేం అక్కర్లా, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అరవింద్ కోపంగా అంటాడు. అయ్యో, పెద్దగా కష్టపడే పనేం కాదు అల్లుడు, నా గేటు దగ్గర నిలబడటమే సెక్యూరిటీగా, జీతం 10,000 ఇస్తాను, నీకైతే 15,000 ఇస్తాను, నువ్వేం చెయ్యక్కర్లా, నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గేటు తీస్తే చాలు, ఎప్పుడు అక్కడ గేటు దగ్గర నిలబడితే చాలు అని ఎగతాళిగా మాట్లాడతాడు భూపతి. అక్షర కోపంగా, మీ ఉద్యోగం మాకు అక్కర్లేదు, మర్యాదగా బయటకు వెళ్ళండి అని అంటుంది. అయ్యో, అంత కోపం ఎందుకమ్మాయి, ఉద్యోగం ఇస్తానంటే అని భూపతి ఎగతాళిగా అంటాడు. ఇక బుజ్జమ్మ అంటది, ఇక నువ్వు నోరు మూసుకొని బయటకు వెళ్తావా లేదా అని. వెళ్తాలే అక్క, మీరందరూ ఎప్పుడైనా నా కాళ్ళ కిందకు రావాల్సిందే అని అంటాడు. వచ్చినప్పుడు ఆలోచిద్దాం నువ్వు బయటకు వెళ్ళి ముందు అని బుజ్జమ్మ గట్టిగా మాట్లాడుతుంది. భూపతి బయటికి వెళ్ళబోతూ జారి వచ్చి బుజ్జమ్మ కాళ్ళ దగ్గర పడతాడు. ఇక అప్పుడు అక్షర అంటది, చూశారు కదా ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు పడ్డారో, ముందే దేవుడు నిర్ణయించారు, ఆవిడ ఎప్పుడూ మీ కాళ్ళ దగ్గరికి రాదు, నీకు తప్పదు ఆమె కాళ్ళ దగ్గరికి రావటానికి అని అక్షర అంటుంది. అరవింద్ అంటాడు, మా అమ్మ కాళ్ళ దగ్గరికే నువ్వు ఎప్పుడైనా వస్తావు, ఇంకెప్పుడు నోరు జారద్దు అని అరవింద్ అంటాడు. భూపతి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతాడు. ఏదో కాలు జారి వాళ్ళ కాళ్ళ దగ్గర పడ్డంత మాత్రాన వాళ్ళ కాళ్ళకేందే చేరతానని ఊహించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు, ఎప్పుడైనా వాళ్ళు నా కాళ్ళ దగ్గరికే రావాలని కోపంగా కారులో కూర్చొని వెళ్ళిపోతాడు భూపతి. ఇక అక్షర ఆటోను ఎలా తెప్పిస్తుందో, పేపర్లు ఎవరు తీసుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.